పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ కదా. కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా? ఇంటర్నేషనల్. దీనమ్మ ఏమన్నా హై వచ్చింది భయ్యా ఈ డైలాగ్స్తో. హలో భయ్యా అండ్ భయ్యస్, నమస్తే, ఆదా, వనక్కం. ఇది అల్లు అర్జున్ గడి రేంజ్. దీనమ్మ ఎక్కడో బీహార్లో ఈవెంట్ చేస్తే ఈ రేంజ్ సౌండ్ వచ్చింది భయ్యా. పుష్ప స్వాగ్, యాటిట్యూడ్, డైలాగ్స్ అన్నీ అద్దర కొట్టేసాయి. అంతే, ఒకే ఒక్క వెలిత్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బాగాలేదని కాదు, పుష్ప వన్ రేంజ్లో లేదనమాట. పుష్ప వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్నే రిమిక్స్ చేసినట్టుంది. జగపతి బాబు గారికి సాలిడ్ రోలే పడినట్టుంది, మంచి డిఫరెంట్గా కనబడుతున్నారు. ఫహద్ ఫాజిల్ది కూడా డిఫరెంట్ విలన్ రోల్లోనే ఉంది. కొంచెం భయం ఏంటంటే తెలుగు సినిమా విలన్ అవ్వకూడదు లాస్ట్కి. రష్మిక కూడా మంచి స్కోప్ ఉన్న రోలే పడినట్టుంది. ఓవరాల్గా ఇది పుష్ప గాడి బ్లాస్ట్ అంటే ఇండియా గుర్తు పెట్టుకో, తెలుగు సినిమా ఇంకో చరిత్ర రాయబోతుంది, ఇది తెలుగు సినిమా బ్రాండ్ అంటే. ఓవరాల్గా ట్రైలర్ మాస్ మసాలా తెలుగు బ్లాస్ట్లా ఉంది. పుష్ప వన్లానే పుష్ప 2 కూడా పెద్ద హిట్ కొట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఇంకోసారి చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జయ తెలుగు తల్లి, జయ హింద్.